బేతాళ కథ ప్రత్యక్ష సాక్ష్యం. పట్టవదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, మనిషి బుద్ధి నిలకడలేనిది. మంచి బుద్ధి క్షణంలో చెడిపోవచ్చు, అలాగే దుర్బుద్ధి కూడా. ఏ కారణమూ లేకుండానే మంచిగా మారవచ్చు. అందుకు నిదర్శనంగా నీకు ప్రసూనుడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. కౌసాంబి నగరంలో ప్రసూనుడు ధనిక కుటుంబంలోనే పుట్టాడు. కాని గ్రహచారం బాగులేక అతని వ్యాపారం దెబ్బతిని అప్పుల పాలై అతను తన భార్యను బిడ్డలను కూడా పోషించుకోలేని స్థితికి వచ్చాడు. అదే నగరంలో ఉండే వర్తక ప్రముఖుడు దీపకుడు అనేవాడు ప్రసూనుడి స్థితికి జాలిపడి సాటివాడన్న సానుభూతితో అతన్ని తన ప్రధాన లేఖకుడుగా పెట్టుకుని పోషిస్తూ వచ్చాడు. ఇలా ఉండగా ఒకనాడు దీపకుడి ఇంట దొంగతనం జరిగింది. దీపకుడు తన సేవకుణ్ణి ఒకణ్ణి అనుమానించి వాడి చేత నిజం చెప్పించటానికి చావు దెబ్బలు కొట్టాడు. ఆ దెబ్బలకు వాడు అక్కడే చచ్చిపోయాడు. తన నేరాన్ని కప్పిపుచ్చుకునేటందుకు దీపకుడు తన కింద పనిచేసే మైనాకుడు అనే వాడి మీద హత్యానేరం మోపాడు. ఇదంతా జరిగినప్పుడు ప్రసూనుడు అక్కడే ఉన్నాడు. రాజభట్లు వచ్చి మైనాకుణ్ణి పట్టుకుపోయారు. అతన్ని ఖైదులో ఉంచినప్పుడు మైనాకుడు తాను నిర్దోషినని, ప్రత్యక్షంగా అంతా చూసిన ప్రసూనుడికి ఆ విషయం తెలుసునని అన్నాడు. తన భవిష్యత్తు ప్రసూనుడి సాక్ష్యం మీద ఆధారపడుతుందని దీపకుడు గ్రహించాడు. అతను ప్రసూనుడితో తాను నిర్దోషి అని సాక్ష్యం చెప్పే పక్షంలో అతనికి స్వతంత్రంగా వర్తకం చేసుకోవటానికి చాలినంత మూలధనం ఇస్తానని ఆశపెట్టాడు. అందుకు ప్రసూనుడు వెంటనే అంగీకరించాడు. అయినా ప్రసూనుడి మీద ఎందుకో దీపకుడికి నమ్మకం కలగలేదు. అతను ఒక సేవకుణ్ణి ప్రసూనుడి ఇంటికి పంపి వాడి ద్వారా అతన్ని పరీక్ష చేయించాడు. ఆ నౌకరు ప్రసూనుడి వద్దకు వెళ్ళి, బాబూ, తమరు మైనాకుడి మీద అబద్ధపు సాక్ష్యం చెబుతారా? అలా చెయ్యటం పాపం కాదా? పాపం. మైనాకుడికి మరణదండన పడితే అతని భార్య పిల్లలు ఏమవుతారు అన్నాడు. పాపపుణ్యాల మాట నాకెందుకు? దీపకుడు నా యజమాని. యజమాని క్షేమం కోరటం నా ధర్మం. అదీకాక నేను నా కుటుంబము సుఖంగా బతకాలంటే అబద్ధపు సాక్ష్యం చెప్పి తీరాలి. తనకు మాలిన ధర్మం ఉంటుందా అన్నాడు ప్రసూనుడు. సేవకుడు వెళ్ళి ప్రసూనుడు ఇలా అన్నాడని చెప్పిన మీదట దీపకుడు సంతోషించాడు. మరుసటి రోజు రాత్రి దీపకుడు మరొకసారి ప్రసూనుణ్ణి హెచ్చరించుదామనే ఉద్దేశంతో అతని ఇంటికి వెళ్ళాడు. లోపల మైనాకుడి భార్య ప్రసూనుడితో, నా భర్తను మీరే రక్షించాలి. ఆయన ఏ పాపమూ ఎరగడు. ఆయనకు ఏదన్నా అయితే నేను నా బిడ్డలు దిక్కులేని వాళ్లమవుతాం అని చెప్పుకుంటున్నది. ప్రసూనుడు ఏమంటాడోనని దీపకుడు బయటనే నిలబడి విన్నాడు. నన్ను క్షమించమ్మా, నేను దీపకుడి బంటును. ఆయన క్షేమమే నా క్షేమం అన్నాడు ప్రసూనుడు. ఆమె ప్రసూనుణ్ణి తిట్టి తన దారిన తాను వెళ్ళింది. తర్వాత దీపకుడు లోపలికి వెళ్ళి పరమానందంతో ప్రసూనుణ్ణి మెచ్చుకున్నాడు. అతనికి ప్రసూనుడు మీద పూర్తి నమ్మకం చిక్కింది. ఇది జరిగిన మన్నాడే రాజుగారు మైనాకుడి మీద విచారణ జరిపాడు. మైనాకుడు రాజుగారితో తాను నిర్దోషినని, హత్య జరిగినప్పుడు ప్రసూనుడు అక్కడే ఉండి జరిగినది కళ్ళారా చూశాడని చెప్పుకున్నాడు. ప్రసూనుణ్ణి సాక్ష్యం చెప్పమన్నారు. మహారాజా, హత్య చేసినది దీపకుడే. మైనాకుడికి ఆ హత్యతో ఎలాంటి సంబంధమూ లేదు అన్నాడు ప్రసూనుడు. వెంటనే దీపకుడు తన నేరాన్ని ఒప్పేసుకున్నాడు. అతనికి మరణదండన విధించి రాజు మైనాకుణ్ణి విడుదల చేశాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, ప్రసూనుడు మొదట అబద్ధపు సాక్ష్యం చెప్పటానికి ఎందుకు సిద్ధపడ్డాడు? యజమాని పట్ల స్వామి భక్తి చేతన, దీపకుడు తనకు ఇస్తానన్న సహాయం మీద ఆశచేతన, అలాంటివాడు ఏ కారణమూ లేకుండా రాజు ఎదుట తన మనసు మార్చుకుని నిజం ఎందుకు చెప్పాడు? అతను నిజం చెప్పగానే దీపకుడు నేరం ఎందుకు ఒప్పేసుకున్నాడు? ఈ సందేహాలకు సమాధానాలు తెలిసి కూడా చెప్పకపోయావో, నీ తల బద్దలవుతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, ప్రసూనుడు మనసు మార్చుకోలేదు. అతను
స్వతహాగా నిజాయితీపరుడన్నది స్పష్టం. కాకపోతే దీపకుడు అతన్ని పరీక్షించడానికి తన సేవకుణ్ణి పంపాడు. అలాగే తాను మరొకసారి అతనికి గట్టిగా చెప్పాలని బయలుదేరాడు. పోతే ప్రసూనుడు తాను నిజం చెప్పబోతున్న సంగతి దాచిపెట్టటానికి అనేక కారణాలున్నాయి. తాను నిజం చెబుతాడనుకుంటే దీపకుడు నేరం నుంచి బయటపడడానికి ఎన్ని మార్గాలైనా చూడగలడు. అందుచేత దీపకుడికి తన మీద నమ్మకం కుదిరేటట్టు చెయ్యటం చాలా అవసరం. అదీకాక తాను నిజాయితీపరుణ్ణని లోకానికి చాటాలన్న అల్పత్వం అతన్లో లేదు. మైనాకుడి భార్యకు ఎలాగూ సహాయం చెయ్యబోతున్నప్పుడు ఆ మాట ముందుగా చెప్పటం చేత ఆమెకు అధికంగా కలిగే మేలు లేదు. ఇక దీపకుడు తన నేరాన్ని వెంటనే ఒప్పుకోవటానికి కారణం నిజం తెలిసిన ఇతర సేవకులున్నారు. తాను పూర్తిగా నమ్మిన ప్రసూనుడే తనకు అనుకూలంగా సాక్ష్యం చెప్పనప్పుడు ఇక నౌకర్లు మటుకు తనను కాపాడతారని అతనికి నమ్మకం లేకపోయింది. అందుచేత అతను నిజం ఒప్పేసుకున్నాడు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగ్గానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సమాప్తం. కథ కంచికి, మనం ఇంటికి.